చాలా బాధ కలుగుతుందండి. ఎంత కురుస బుద్ధి ఉన్న ప్రధానమంత్రి ఉండే దేశంలో అంటే చాలా వెరీ షార్ట్ సైటెడ్ ప్రైమ్ మినిస్టర్. నేను బాధతో చెప్తున్న మాట, భారతదేశంలో పరిశ్రమలు పెరిగినాయి, వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి, మంచి వచ్చాడను తెలివిగల రాష్ట్రాలను కాడ ఇంకా ఎక్కువ వస్తున్నాయి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెరుగుతూ ఉంది, ఐటీ పెరుగుతూ ఉంది, మంచి పాలసీలను కాడ అద్భుతమైన పెట్టుబడులు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏమైపోయిందంటే ఈ సంస్థల మధ్య, ఈ సంస్థలలో పనిచేసేటువంటి అత్యధిక పెట్టుబడిదారుల మధ్య గొడవలు జరుగుతాయి అప్పుడప్పుడు. కోర్టులలో పరిష్కారాలు కావాలంటే చాలా సమయం పడుతుంది. దానికి ఏం చెప్పింది ప్రపంచం మొత్తం, ఆధునిక ప్రపంచం అవలంబిస్తున్న పద్ధతి ఏంది, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం అంటారు దాన్ని. కోర్టు బయట పంచాయతీలు దింపుకున్నాడు, కోర్టులలోని సంవత్సరాలు దశాబ్దాలు వేడి చేయడం కాకుండా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం అని అంటారు దాన్ని. యావత్ ప్రపంచం అవలంబిస్తుంది అది. దాని నుంచి పుట్టుకొచ్చిందే మన లోకాయుక్త, అవుట్ ఆఫ్ ద కోర్టు అక్కడ పరిష్కారం చేసుకుంటారు. అందులో నుంచి పుట్టుకొచ్చేటియే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజంలో భాగంగా వచ్చేటువంటివి ఆర్బిట్రేషన్ సెంటర్స్. అవి మన దేశంలో లేవు. మన దేశంలో లేక మన సింగపూర్లో ఉంది, దుబాయ్లో ఉంది, ఈ మధ్య పెట్టినరు, మొదటి నుంచి లండన్లో ఉంది, జెనీవాలో ఉన్నట్టుంది బహుశా. సరే యుఎస్లో వాళ్ళకొని పెట్టుకుని వాళ్ళకున్నాయి, మన ఇండియాలో లేదు. మనోళ్ళు కూడా పంచాయతీ తెంపుకుంటే అడవి తెంపుకుంటారు. హైదరాబాద్లో ఉండే ఐటీ స్థాయికి, ఇండస్ట్రీ స్థాయికి, మన టీఎస్ ఐపాస్ స్థాయికి, మనకు వచ్చే పెట్టుబడుల స్థాయికి హైదరాబాద్ యొక్క గౌరవాన్ని ఆకాశానికి ఎత్తి పెంచాలని చెప్పి, కొంత ఖర్చైనా మంచిది అని చెప్పి ఖర్చుకు భయపడకుండా మనం ముందుకు వచ్చాం. వారు దాన్ని సెటప్ అంతా దాన్ని మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ల యొక్క పనితీరు మంచి అడ గమనించి వాటి స్థాయికి తగ్గకుండా ఉండేటట్టు ఇక్కడ పెట్టాలని చెప్పి పెట్టారు, ప్రారంభించిన సంస్థ ప్రారంభం కూడా అయింది. ప్రధానమంత్రి గారు వాళ్ళ మీద ఒత్తిడి, అహ్మదాబాద్లో పెట్టాలి, హైదరాబాద్లో ఎందుకు సాగు కొట్టిండ్రు అని ఆల్రెడీ మాట ఇచ్చినామండి, చెప్పినాం, ప్రకటించడం అయిపోయింది అని చెప్పి స్టార్ట్ చేశారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే మా మోడీ గారికి నిద్ర పడతలేదు. ఆయన దేశానికి కాదు ప్రధానమంత్రి, గుజరాత్కే ప్రధానమంత్రి. సిగ్గుతో చెప్తున్నా నేను ఈ మాట, బాధతో చెప్తున్నా, చాలా బాధతో చెప్తాను, మనసు గాలి. దీనికి ఒక శిఖండిని పెడతామని ఇలా బడ్జెట్లో ప్రకటించారండి. దీనికి పోటీకి ఒక శిఖండిని డైరెక్ట్ గుజరాత్ అంటే బయట పడితే సిగ్గు వద్దని చెప్పి దాని పేరు గిఫ్ట్ సిటీలో పెట్ట, గిఫ్ట్ సిటీ అట గుజరాత్ ఇంతది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, గిఫ్ట్ సిటీ మీరు కొట్టుకుంటే ఎట్లా వస్తుంది? అది అహ్మదాబాద్లో ఉంది. నిర్మలా సీతారామన్ గారు నేను అడుగుతున్నాను, హైదరాబాద్లో నువ్వు కూడా ఇన్నే బతికినవు, గడ నీళ్ళు తాగినవు, తెలుగువారి కోడలు అంటావు, నువ్వు ఆత్మద్రోహం చేసుకున్నావు కదా, ఇలా మన హైదరాబాద్ యొక్క ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్కు శిఖండిని తెచ్చిపెట్టింది ఇలా మోడీ గారు అహ్మదాబాద్లో. శాంతి పర్వం శ్లోకం చెప్పినవే నీ ఆత్మ ఘోషించలేదా? ధర్మం గురించి చెప్తూ ఇంత అధర్మమా? హైదరాబాద్ యువకుల్లారా, హైదరాబాద్ మేధావుల్లారా, ఆలోచన చేయాలి మీరుగా. ఈ బీజేపీ నీతి ఏంది? ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం. మిమ్మల్ని కూడా కోరుతున్నాను జర్నలిస్ట్ మిత్రులను, దయచేసి ఇది అన్యాయం కాదండి. కేంద్ర ప్రభుత్వం మ్యాగ్నానిమిటీ ఉంటే, ఆర్థిక శాఖ మంత్రికి మ్యాగ్నానిమిటీ ఉంటే హైదరాబాద్ సెంటర్ను పొగిడి ఉండాలి, తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించి ఉండాలి. మన దేశంలో ఇంతకుముందు లేకుండే తెలంగాణ ప్రభుత్వం మంచిగా ముందుకు వచ్చి వాళ్ళు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని వసతులు చేసి ఆ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ పెట్టినరు, ఇక 100 కోట్లు హైదరాబాద్కి ఇస్తున్నాం, ఇంకోటి గుజరాత్లో కూడా పెడతామని చెప్తే గమ్మత్ ఉంటుండే, కానీ దీని శిఖండిని పెడుతున్నాము అని చెప్తారు ఇలా. ఇంతకన్నా దిక్కు మంచి సిగ్గు చేయడం ఉంటుందండి. దయచేసి హైదరాబాద్ మిత్రులుగా, హైదరాబాద్ జర్నలిస్టులుగా, తెలంగాణ బిడ్డలుగా మీరు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఎంత బాధ కలుగుతుందండి ఇది కేంద్ర ప్రభుత్వం వివరించే తీరు, ఇదేనా? ఇంత కురుస ప్రధానమంత్రి ఈ దేశానికి, ఇంత షార్ట్ సైటెడ్నెస్, ఇదా పద్ధతి?